విశాఖ సింహాచలం సింహాద్రపనకు సమర్పించిన ఆవులను అధికారులు వైసీపీ నేతలు కలిసి అక్రమ మార్గంలో కబేలాకు తరలిస్తున్నారు గత కొన్ని రోజులుగా ఆనందపురం మండలానికి చెందిన ఒక వైసీపీ నేత మరికొంతమంది కలిసి సింహాచలం నుండి ఆవులను తీసుకువచ్చి కొన్ని రోజుల పాటు ఉంచి వాటిని ఇక్కడ కొన్ని అమ్మేగా మరికొన్ని కబేలాలకు తరలిస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అక్రమ రవాణా చేస్తూ ఉండగా పట్టుకున్నారు సింహాచల దేవస్థానం ఉన్నతాధికారులు స్వామివారికి సమర్పించిన వాటిని రైతులకు పట్టా పాస్ పుస్తకాలు చూపిస్తే వారికి ఇస్తారు కానీ దొంగ పాస్ పుస్తకాలతో వాటిని తీసుకొచ్చి అమ్ముకుంటున్నారని అధికారులు చెప్పినా పెద్దగా పట్టించుకోవటం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇది రేగన్గూడెం అండి ఇదింత ముందు నుంచి శివన్ దేవస్థానం నుంచి పెయిల్లి దేవుడు ముక్కుబల్లిస్తే అక్కడి నుంచి సూపరెంట్ గారిని వీళ్ళు మేనేజ్ చేసుకుని అక్కడి నుంచి రెండు వ్యాన్లు నాలుగు టాటాసీలు ప్రతి వారం రోజు కూడా వస్తాయి మామూలు సోమవారం మంగళవారం బుధవారం లాంటి అయితే యాభై పెయిలు ఎక్కడ వస్తాయి వీటిలో ఎక్కడి నుంచి స్టాక్ ఉంచి రవాణా చేసి కమీలకు పంపిస్తున్నారు దీన్ని ఎవరు కూడా ముందు కూడా మేము కంప్లైంట్ చేశాము స్పందించలేదు స్థానిక పోలీస్ స్టేషన్ కూడా వస్తే అప్పుడు వచ్చారు కానిస్టేబుల్ గారు కానీ వెహికల్ లేకపోవడం వల్ల కేసు ఫైర్ అవ్వలేదు ఇప్పుడు వెహికల్తో బళ్ళు మొత్తం ఫ్రూపులతో సహా పట్టించమండి దీనికి పదిహేను మంది ట్రూపండి సభ్యులు దీని అంతరికీ పెద్ద పేకేటి సూర్యుబాబు అనేసి అతని ఆధ్వర్యంలో జరుగుతుందండి అవుతారు భక్సత్యం స్వయంగా మామగారు అవుతారు అతని అండతో ఇది జరుగుతుంది బంక్ మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఆనందపురం మండలం అవును సార్ నన్ను కూడా బ్యాక్మెయిల్ చేస్తాను నువ్వు కానీ కేసెట్టి చేస్తే మాత్రం నీకు మామూలుగా ఉండదు నేను కేసెట్టి లోపల వేస్తామని బ్యాక్మెయిల్ చేసి నేను భయపడలేదు ఇది గో పరిక్షణ కమిటీ కాబట్టి నేను వచ్చి ఇలా చేయడం పాపం కాబట్టి పసిపో వాళ్ళండి అవన్నీ నేను పాలు తాగిన పియ్యే కమీలు కావడం ఎంత దారుణం అండి ఇది సామాన్యుడిగా నా బాట నా బాధ్యత నేను చేశాను అండి